శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. మరి మనం మన మాట్లాడుకుంటూ మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎప్పుడైతే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి విల్లు వంక చూస్తూ ఉంటాయో మన మనసు ఆ తల్లి పాదాల చెంతకి పరిగెడుతూ ఉంటుంది. లౌకికమైనటువంటి విషయాలని మరిచిపోయి అని చెప్పుకున్నాము. మరి వాసన గురించి చెప్పుకునేటప్పుడు అప్పటి వరకు కూడా చక్కగా వివిధ రకాలైనటువంటి వాసనలు చూడడంలో మత్తెక్కేటటువంటి మనసు ఎప్పుడైతే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి బాణాలను చూస్తామో వెంటనే మనకి ఇంకేవీ గుర్తురావు. బయట ఎక్కడైనా మల్లెపూలు కనిపించినాయనుకోండి, గబగబా మల్లెపూలు కొనుక్కొచ్చుకొని మనమే పెట్టేసుకోము. ముందుగా ఏం చేస్తాం, అమ్మా మొదటిసారి మేము మల్లెపూలు ఈ కాలంలో వచ్చేటటువంటి మల్లెపూలు కొనుక్కొచ్చుకున్నాము, ఒక్కసారి నీకు అలంకరించి నీ ప్రసాదంగా నేను పెట్టుకుంటాను అన్నటువంటి భావన మన మనసులో కలుగుతుంది. అప్పటి వరకు మల్లెపూల యొక్క వాసనని చూసి దాన్ని ఆస్వాదించటంలో ఉన్నటువంటి ఆనందము ఇప్పుడు ఆ తల్లి ప్రసాదంగా తీసుకుని ఆ తల్లి ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ మల్లెపూల వాసనని ఆఘ్రాణిస్తుంది. అలాగే ఆ తల్లి తన మెడలో వేసుకున్నటువంటి దండల నుంచి వస్తున్నటువంటి గుబాళింపు మనల్ని మత్తెక్కిస్తుంది. అలాగే ధ్యాన నిమగ్నులై ఉన్నటువంటి వారు ఆ తల్లి పారాణి రాసుకున్నటువంటి ఆ పారాణిని తీర్థంగా పుచ్చుకునేటప్పుడు వచ్చేటటువంటి ఆ ఘాటైన వాసనని వాళ్ళు ఆఘ్రాణించగలుగుతారు. అలాగే మనము ఏ దుర్గాలయం చూసినా, ఉదాహరణకి పెద్దవాడ కనకదుర్గి అనుకోండి, లేకపోతే మన ఇంటి పక్కన ఉండేటటువంటి ఏ దేవాలయానికి వెళ్ళినా అమ్మవారిని మనము కుంకుమతో అర్చన చేస్తాము. అమ్మవారి పాదాల నిండా కూడా కుంకుమ నిండి ఉంటుంది. ఆ కుంకుమ నిజానికి సరిగ్గా తయారు చేసినటువంటి అంటే కుంకుమైతే కనుక ఆ వాసన కూడా నిజంగా చాలా చక్కగా ఉంటుంది. ఆ మనము కుంకుమ పట్టుకొని అమ్మవారికి 2 సార్లు కుంకుమ వేసినప్పటికీ కూడా ఆ ఘాటైనటువంటి వాసన మనల్ని మత్తెక్కించేట్టు చేస్తుంది. పైగా మనము కుంకుమ పట్టుకొని అమ్మవారిది పాదాల చెంత కుంకుమ వేసినప్పటికీ కూడా మనం మన చెయ్యి చూసుకుంటే కనుక పసుపు రంగుతో ఉంటుంది. నిజానికి కుంకుమని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తే అంత చక్కటి ఘాటైన వాసన వస్తుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి బాణాలు నీ మనము చూసి దర్శనం చేయగలుగుతామో అప్పుడు మనం ఈ వాసనలన్నిటినీ కూడా ఆఘ్రాణించగలుగుతాము. ఇలా మన ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఆ తల్లి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అలాగే మనకి రుచి, మనము చాలా వింపర్లాడిపోయేది ఏంటి, రుచి కోసము. నిజానికి చూడండి, ప్రతిరోజు కూడా మనకి అమ్మ ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలని తయారు చేసిస్తుంది. పాపం ఆవిడకి ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా అయ్యో పిల్లలు కష్టపడిపోతున్నారని ఆవిడ మనకి తినడానికి అన్ని ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనము తయారు చేసిస్తుంది. కానీ మనకి ఏ మాత్రం రుచిలో తేడా వచ్చినా ఇదేమి బాగాలేదమ్మా అంటూ ఏం చేస్తాము, ఒకసారి చేయి కడుక్కొని వెళ్ళిపోతాము. కానీ అంటే మన రుచి కోసం మన నాలుక అంతగా వింపర్లాడిపోతుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించి అయ్యో అమ్మ పొద్దున్నీ ఎప్పుడో పొద్దున్న నిద్ర లేచిందే, పొద్దున ఎప్పుడో నిద్ర లేచి మన కోసం ఇంత కష్టపడి తయారు చేసిందే అని ఎలా ఉన్నా ఒక్కసారి తినేసి మనం వెళ్ళిపోయామనుకో ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది. తాను తినేటప్పుడు అప్పుడు అయ్యో ఏంట్రా ఇలా ఉంది, వదిలేకపోయావా, ఎలా తిన్నావురా అని తల్లి బాధపడుతుంది. ఎంత తప్పు చేశానురా, నేను చచ్చిపోయానురా అంటూ బిడ్డని దగ్గరికి తీసుకుంటుంది. అది తల్లి ప్రేమ. కానీ మనమేం చేస్తాము, ఆ రుచికి వెంపర్లాడిపోతూ దానికోసము ఎన్నో రకాలైనటువంటి తప్పులను చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆ తల్లి యొక్క బాణాలని మనం చూస్తామో, తల్లి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లుని చూస్తూ ఆ తల్లి పట్టుకున్నటువంటి బాణాలు మన మీద పడతాయో అప్పుడు మనకి రుచి ఏది చూసినప్పటికీ కూడా అంత తల్లి ప్రసాదం, ఆ అమ్మవారి ప్రసాదంగానే మనము స్వీకరించగలుగుతాము. మరి అలాగా మన పంచేంద్రియాలు కూడా మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా తల్లి చుట్టూనే పరిభ్రమిస్తాయి. ఇవన్నీ కూడా జరగడానికి కారణమేంటి, ఆ లలితా స్వరూపాన్ని మనము దర్శనం చేయగలగటం.
లలితకి కామాక్షికి తేడా లేదు, ఇద్దరూ కూడా చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటారు, వాటి యొక్క వారి యొక్క రూప లావణ్యాలు కూడా ఒకేలాగా ఉంటాయి. అందుకనే మనము అందరం కూడా త్రికరణ శుద్ధిగా మనము తప్పులు లేకుండా ఉచ్చరణలో దోషం లేకుండా కనుక ప్రతిరోజు ఆ తల్లి పాదాల చెంత కూర్చొని మన కాంచీదామ కరికలభ కుంభస్తనత పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశాం తృణిమపి దధాన కరతరై పురస్తాదస్తాం నః పురమదితు రహో పురుషికా అంటూ మనం విన్నపం చేస్తే తప్పకుండా తల్లి ఆనందించి మన మనసు కూడా ఆవిడ పాదాల చెంత నిలబడేటట్టుగా ఆవిడ వైపే పరుగులు తీసేటట్టుగా మనల్ని అనుగ్రహిస్తుంది. చివరికి ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు, ఆవిడ ఎవరో కాదు, పురమధితు రహో పురుషిక, ఆ తల్లి ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడి యొక్క ఇల్లాలు. కాబట్టి కామేశ్వరుణ్ణి శివకామ సుందరిగా మార్చి తన యొక్క మెడలో మాంగళ్యాన్ని కట్టించుకున్నటువంటి తల్లికి ఒక్కసారి మనందరం కూడా నమస్కరిస్తూ మనసులోని ఆ తల్లి పాదాల చెంత కుంకుమని వేస్తూ ఒక్కసారి ఈ శ్లోకాన్ని కనుక విన్నపం చేస్తే ఎన్ని జన్మలెత్తినా కూడా ఐదో తరం నిలబడేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము ఆ తల్లి అనుగ్రహించిందా ఎంతో మందికి తాను కూతురిగా వస్తుంది. అంతటి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి కూడా తాను కూతురిగా వస్తే ఆ పర్వతరాజు కూడా ఎంతో ఆనందించాడు. గిరులలోనొక్క గిరినైనా నా పేరు విలయ చేసి విట్లు జలజనైనా నీకు తండ్రినైతే నాకింత భాగ్యమే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటూ అమ్మా నేనెవరినమ్మా, గిరులలో ఒక గిరిని, పర్వతాలలో ఒక పర్వతాన్ని నేను, కానీ నా పేరు నీ వల్ల పైకొచ్చింది. పార్వతి తండ్రి ఎవరంటే పర్వతరాజుగా నన్ను చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రతి శ్లోకంలో కూడా మనకి శంకర భగవత్పాదుల వారు కూడా కొన్ని శ్లోకాలలో హిమగిరి సుతే అంటూ హిమగిరి తనయ అంటూ ఆ యొక్క పర్వతరాజుని కూడా గుర్తు చేస్తారు. అంటే ఆ యొక్క హిమవంతుడు కూడా అంత పొంగిపోయాడు. అమ్మ నీ వల్ల కదమ్మా నేను ఉద్ధరణ పొందింది, నా పేరేముంది చెప్పు, నేను అందరిలాగానే కొండల్లో ఒక కొండని, కానీ నీ వల్ల నేను ఉద్ధరణ పొందాను, నీ వల్ల నేను పేరు పొందానని చెప్పుకున్నాడు. మేనకాదేవి అయితే ఇంకా ఆనందాన్ని అనుభవించింది. చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్లకి పరికిణీలు వేస్తూ రకరకాలైనటువంటి తిలకాలు దిద్దుతూ రకరకాలైనటువంటి జడలు వేస్తూ ఆవిడ అనుభవించినటువంటి ఆనందానికి అసలు అవధులు లేవు. ఆవిడ ఎంతగా ఆనందించిందంటే అసలు ప్రతి పూట కూడా పిల్లని తయారు చేస్తూ ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ ఎంతో అలౌకికమైనటువంటి ఆనందంలో ఆ మేనకాదేవి ఉండిపోయేది. మరి ఇద్దరు ఇలా అనుభూతి చెందడానికి కారణమేంటి? ఒకనొక సమయంలో అమ్మవారు సతీదేవిగా ఉన్నప్పుడు హిమవత్ పర్వతాలలో పరమశివుడితో ఆనందిస్తూ తిరుగుతూ ఉండగా ఈ హిమవంతుడు మేనకాదేవి ఆ పర్వత శిఖరాలపై ఉండి వారిద్దరూ కూడా తిరుగుతూ ఉండగా ఆ అమ్మవారికి మేనకాదేవి సేవ చేసింది. మేనకాదేవి సేవ చేస్తూ నాకు కూడా ఇలాంటి కూతురుంటే బాగుంటుంది కదా అని మనసులో తలపోసింది. మరి మన మనసులో ఉన్నటువంటి భావాలని కూడా తెలుసుకోగలిగినటువంటి తల్లి కాబట్టి వెంటనే నాలాంటి కూతురు కాదు, నేనే నీకు కూతురిగా పుడతానని మేనకాదేవికి వరమిచ్చింది. మరి కాబట్టి ఆ తల్లి ఈ రకంగా ఎంతో మందికి కూతురుగా వచ్చి అనుగ్రహించింది. మరి అలాంటి తల్లి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. మరి మనందరి కోసం శంకర భగవత్పాదుల వారు మనం ఉద్ధారణ పొందటం కోసం ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలని మనకి అందచేశారు. అందులో ఒకటి అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య
సృతి జరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురలిపు వరాహస్య భవతి అంటూ, అమ్మ నీ పాదాలలో పాదాలపైన ఉన్నటువంటి చిన్న ధూళికణం నా మీద పడ్డా చాలమ్మా, నా యొక్క అజ్ఞానం అనేటటువంటి అంధకారము తొలగిపోతుందని శంకర భగవత్పాదల వారు చెప్పుకున్నారు. ఆయనకు అజ్ఞానమా? ఆయన గురించి కాదు, మనందరి గురించి. మనము స్తోత్రం చేసుకుని మనము కూడా జ్ఞానాన్ని పొంది చక్కటి స్థితిని పొందాలని శంకర భగవత్పాదల వారు మనందరినీ అనుగ్రహిస్తూ ఇచ్చినటువంటి శ్లోకము. కాబట్టి ఒక్కసారి ఈ శ్లోకాన్ని కూడా తప్పులు లేకుండా మనము ఆ భగవతి ముందు కనుక నుంచొని కనుక మనం విన్నపం చేస్తే, అప్పటి వరకు ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి మనము సంసారంలో ఉంటూనే జ్ఞానం వైపు అడుగులు వేయటం మొదలు పెడతాము. అందుకని అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీప నగరి అని చెప్తారు. మిహిర ద్వీప నగరి అంటే సూర్యబింబం ఎలాగైతే వెలుగుని అందచేస్తూ ఉంటుందో ఆ తల్లి యొక్క పాదాల పైన ఉన్నటువంటి ఒక చిన్న రేణువైనా చాలు, అణువులు పరమాణువులు ఉంటాయి కదా, అంత పరమాణువైనా చాలు, ఒక్కసారి మనము మన శిరస్సు మీద కనుక ఆ పరమాణువు పడ్డప్పటికీ కూడా మనము అంత వెలుగుని పొందగలుగుతాము అని శంకర భగవత్పాదులు వారు చెప్పుకుంటూ మనందరం కూడా ఉద్ధరణ పొందాలని. పైగా మిహిర ద్వీప నగరి అనేసరికి వెలుగు అనేది ఏంటి, మనకి లలితా సహస్రనామంలో కూడా ఆవిడని చిదగ్నికుండ సంబోధ అని వెలుగుతోటే మనం సంబోధన చేస్తాము. అంటే ఆవిడ చిదగ్నికుండం అంటే మనమెవ్వరూ సృష్టించినటువంటి అగ్ని నుంచి కాకుండా ఆవిడ వెలుగులోనికి వచ్చింది, కాబట్టి ఆవిడ చిదగ్నికుండ సంభూత. కాబట్టి అలాంటి వెలుగుని మేము దర్శనం చెయ్యాలి అని మనం కోరుకుంటూ ఆ తల్లిని వేడుకుంటున్నాము. మరి ఎన్నో రకాలుగా ఆ తల్లి ఎంతో మందిని అనుగ్రహించింది, జ్ఞానాన్ని అనుగ్రహించింది. మరి కాళిదాసుకి నాలిక మీద బీజాక్షరాలు రాయగానే అప్పటి వరకు ఏమీ తెలియనటువంటి ఆయన ఎన్ని రకాలైనటువంటి శ్లోకాలను చెప్పాడు, ఎన్ని రకాల అయినటువంటి పుస్తకాలన్నిటినీ మనకందరికీ కూడా అందించాడు. ఒక మూకుడు ఆయన మూక పంచశతినే ఇచ్చాడు. ఒక్కసారి ఆ తల్లి యొక్క తాంబూలము ఆయన యొక్క నాలిక మీద పడగానే ఆయన మనకి మూక పంచశతిని ఇచ్చి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి ఆయన పాత్రుడయ్యాడు. మరి ఎంతో మంది ఈ రకంగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారున్నారు. మరి ఈ రకంగా కనుక మనము ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం చెయ్యాల్సిందల్లా ఏం లేదు, ఒక్కసారి ఆ తల్లి పాదాల చెంత కూర్చొని, అమ్మా అంతా నీ దయ, నీ దయ వల్ల మేము ఇలా చెయ్యగలుగుతున్నామన్నటువంటి వినయంతో కనుక ఆ తల్లి పాదాల చెంత కూర్చొని మనము ఈ శ్లోకాన్ని విన్నపం చేస్తే తప్పకుండా ఆ తల్లి మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. జ్ఞాన సంబంధారైతే ఒకనొక సమయంలో చిన్న పిల్లవాడు 3 ఏళ్ళు కూడా నిండి ఉండవు, కానీ వాళ్ళ తండ్రి గారు ఎప్పుడూ ఏం చెప్తూ ఉండేవారు, దేవాలయానికి తీసుకెళ్ళి ఎప్పుడూ కూడా అక్కడ దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న నది ఉండేది, ఆ నదిలో స్నానం చేసి వస్తూ ఉండేవాడు. ఒకనొక సందర్భంలో జ్ఞాన సంబంధారు వాళ్ళ నాన్నగారు పిల్లవాడిని మటుకే తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి పిల్లవాడిని ఒక్కడిని ఒడ్డున కూర్చోపెట్టాడు. ఒడ్డున కూర్చోపెట్టి కింద స్నానానికి వెళ్తూ, నీకేదైనా భయం అనిపిస్తే అక్కడ గోడ మీద ఉన్నటువంటి పార్వతీ శివపార్వతుల యొక్క మూర్తుల్ని చూపించి, నీకు వారే తల్లిదండ్రులు కాబట్టి ఒక్కసారి వారిని తలుచుకో, తప్పకుండా నీకు భయం ఉండదని చెప్పారు. మరి వాడు చిన్నపిల్లవాడు కాబట్టి వెంటనే తండ్రి చెప్పింది గుర్తుంచుకున్నాడు. మరి వీళ్ళ నాన్నగారు నదిలోకి దిగి మరి సంకల్పం చెప్పుకుని 3 మార్లు మునగాలి, కాబట్టి ఒకసారి మునగగాని చిన్నపిల్లవాడు కాబట్టి ఆయనకి వెంటనే భయం వేసి, అయ్యో నాన్నగారు కనిపించటం లేదని వెంటనే ఆ పిల్లవాడికి గుర్తుకొచ్చింది ఏంటి, తండ్రి ఏం చెప్పాడు, ఆ గోడ మీద ఉన్నటువంటి శివపార్వతుల మూర్తుల్ని చూపించి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం, కాబట్టి నీకు వారే తల్లిదండ్రులు, ఒకవేళ ఏదైనా భయం వేస్తే తలుచుకోమన్నారు. కాబట్టి వెంటనే ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఆ పార్వతీ పరమేశ్వరులను చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. ముందుగా కదిలిపోయింది ఎవరు, శంకరుడు కదిలిపోయి గబగబా పద పార్వతి, పిల్లవాడు ఏడుస్తున్నాడని పార్వతీ సహితుడై వచ్చాడు.
పార్వతీ సహితుడై వచ్చి రాగానే ఏం చేశాడు, పిల్లవాడు ఏడుస్తున్నాడు. నువ్వు జగజ్జననివే, ఇంతమంది పిల్లల్ని కన్న తల్లివే, పిల్లవాడు ఏడుస్తుంటే ఏం చేయాలో నీకు తెలీదా, నీ పాలను పట్టు అన్నాడు. ఒక పాత్రలోకి నీ పాలను పట్టు తీసి నీ పాలను తీసి పట్టమనగానే వెంటనే పార్వతీదేవి పరమశివుడి వంక ఓరకంట చూస్తూ, నా పాలను పట్టేయమంటున్నారు, నా పాలను పడితే వాడికి ఏమొస్తుందో తెలుసా, మీ జ్ఞానం వాడికి వచ్చేస్తుందంటే ఏదేమైనా కానీ పిల్లవాడు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనిద్దరినే అమ్మా నాన్న అనుకుంటూ పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనము పిల్లవాడు ఏడుస్తున్నాడు కాబట్టి ప్రథమ కర్తవ్యం వాడి ఆకలి తీర్చటమని చెప్పగానే ఆ తల్లి ఆ పిల్లవాడికి పాలను పట్టింది. ఇక వెంటనే వాడు పత్తికాలను పాడి ఎంతో కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. మరి ఇలా ఎంతో మంది వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు ఎంతో మంది. అంటే మనకి ఎప్పుడూ కూడా మనసు అనేది ఆ పాదాల చెంత ఉండాలి. మనకి ఏదైనా బాధ కలిగింది, బాధ కలగగానే వెంటనే ఏం చేయాలి, ఆ తల్లి పాదాలనే పట్టుకోవాలి. తల్లి పాదాలను పట్టుకుని విడవకుండా మనము ఆ తల్లిని రక్షించమని కోరితే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. నీలో ఆ విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలే కానీ తప్పకుండా మన కోరిక సిద్ధించి తీరుతుంది. అది అంటే సనాతన ధర్మంలో ఏంటి, మనం ఏం చేసినప్పటికీ కూడా అమ్మవారిని ఏ రకంగా కొలుస్తాము, స్త్రీ రూపంగా కొలిచినప్పుడు ఏం చేస్తాము, కేశాది పాదాది పర్యంతము మనం కొలుస్తాము. కానీ ఇక్కడ మనకి శంకర భగవత్పాదుల వారు మూడో శ్లోకంలోనే అవిద్యానామంతస్థిబిరమీర దీపనగరి అంటూ పాదాల గురించి చెప్పారు. మరి మనకు కూడా ఒక సందేహం కలుగుతుంది, మరి ఇలా చెప్పచ్చా, ముందుగా పాదాల గురించి చెప్పచ్చా అన్నటువంటి సందేహం కలిగి తీరుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఆ తల్లి యొక్క శరణు వేడేటప్పుడు మనం తల్లిని మచ్చిక చేసుకునేటప్పుడు ఏ రకంగా బిడ్డడు తల్లిని పిలిచినా కూడా తల్లి పలికి తీరుతుంది. అది మనకందరికీ తెలియచేయటం కోసమే శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. మీరు ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివండి. ఎలా అయితే ఆ యొక్క భూమి అంతా కూడా సముద్ర గర్భంలో ఉండిపోయినప్పుడు తన యొక్క దంష్టతోటి ఎలాగైతే ఆయన భూగోళాన్ని పైకెత్తాడో వరాహమూర్తిగా, అలాగే మన యొక్క అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగిపోతుంది. అలాగే మురారి అనేటటువంటి రాక్షసుణ్ణి కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే సంహరించాడో అలాగే మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు. మురారి అనేసే అన్నప్పుడు మనకి తప్పకుండా కృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు. కాబట్టి ఆయన శంకర భగవత్పాదుల వారు కూడా కృష్ణ భక్తుడే. కాబట్టి అసలు కృష్ణ అన్నటువంటి నామంలోనే మనకి ఆనందం అంతా కూడా దాగి ఉంటుందండి. రసోవై సహా కృష్ణ అనుకోగానే మనకి ఆనందం కలిగి తీరుతుంది. మరి ఈ రకంగా ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనం ఆ భగవతి ముందు ఒక్కసారి కనుక విన్నపం చేస్తే, ఎలా అయితే ఆ వరాహమూర్తి సముద్రంలో దాగుకున్నటువంటి భూమిని తన యొక్క దంష్టతో పైకెత్తాడో, మన అజ్ఞానం నుంచి బయటికి లాగి ఆ తల్లి జ్ఞానం వైపుగా మనం అడుగులు వేసేటట్టు అనుగ్రహించి తీరుతుంది. మరి ఈ రకంగా తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని నోళ్ల పొగిడినప్పటికీ కూడా, ఏ రకంగా పొగిడినప్పటికీ కూడా మనకి ఆనందంతో పాటు, అసలు ఇది తక్కువేమో అనిపిస్తుంది, అంటే ఏ రకంగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆ తల్లి యొక్క కరుణకి మనం పాత్రులు కావాలని శంకర భగవత్పాదుల వారు ఇన్ని రకాల శ్లోకాలని మనకి అనుగ్రహించారు. మనం చెయ్యాల్సిందల్లా ఏంటి, ఆ తల్లి పాదాల చెంత నిలబడి అమ్మా నేను నీ బిడ్డని అని కనుక మనం ఆ తల్లిని వేడుకుంటే, తల్లి ఎలా అయితే పిల్లలని పోషిస్తుందో ఆ జగజ్జనని కూడా మనల్ందరినీ అలాగే పోషిస్తుంది. కానీ ఎప్పుడైతే నేను కూడా పురుషుణ్ణి అని మనం ఆ తల్లి దగ్గర నుంచున్నామో, వెంటనే ఆ తల్లి యొక్క కళ్ళల్లో మనము ఎర్రతనాన్ని చూస్తాము. కాబట్టి మనందరం కూడా తల్లి బిడ్డలం కాబట్టి మేము నీ బిడ్డలం అన్నటువంటి భావనతో మనము ఆ తల్లికి నమస్కరించాలి.
క్రోధాన్ని చూడకుండా ఉండాలంటే, అంటే నేను కూడా పురుషుణ్ణి అని ఆ తల్లి దగ్గరికి వెళ్ళాము, వెంటనే ఆ తల్లి కళ్ళల్లో క్రోధం కనిపిస్తుందిట. మరి శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి కళ్ళల్లో నవరసాలని కూడా పలికించారు. నవరసాలు పలికించాలంటే మనకి శరీరంలో ఎన్నో రకాల భాగాలున్నాయి, అన్ని భాగాలలో కూడా మనం నవరసాలని పలికించలేము, కానీ కళ్ళల్లో మటుకు మనము నవరసాలని పలికిస్తాము. ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారనుకోండి, మనకి చాలా ప్రీతికరమైనటువంటి వాళ్ళు, చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తుంటే మన కళ్ళు కూడా ఆనందంతో నవ్వుతాయి. అది మనకి తెలియకపోవచ్చు, చూస్తున్నటువంటి వారికి తప్పకుండా తెలిసి తీరుతుంది. అలాగే ఇంకెవరన్నా మనకి అప్రియమైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, ఇలా భృకుటి ముడివేస్తాం. వెంటనే ఏంటి, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, ఓహో వీళ్ళకేది, ఈయనకేదో సరిగ్గా లేదు, అంటే ఈ విషయం మీద మక్కువ లేదు కాబట్టి ఈయన ఇప్పుడు కాకుండా తర్వాత అడుగుదానులే విషయం అనేది పక్కకి వెళ్ళిపోతారు. అంటే మనము నవరసాలని కూడా మన కళ్ళల్లో మనం ప్రతిఫలించగలుగుతాము. మరి ఆ తల్లి నాట్యాలకి అన్నిటికీ కూడా ఆవిడం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ తల్లి కూడా నవరసాలని తన కళ్ళల్లో చెప్పేటప్పుడు శంకర భగవత్పాదుల వారు శివే శృంగారాధే తదితరదని కుచ్చన పర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జనని సుఖీషు స్మేరాతే తవ జనని దృష్టి కరుణ అంటూ ఆ తల్లి యొక్క చూపు గురించి చెప్పారు. శివే శృంగారార్థే తదితరజని కుత్సన పర. ఆ తల్లికిట ఎప్పుడైతే మనందరము కూడా బిడ్డలము అని ఎప్పుడైతే ఆ తల్లి దగ్గర నుంచుంటామో ఆ తల్లికి అప్పుడు మనందరి మీద కూడా ప్రేమ కలుగుతుందిట. అలాగే శివే శృంగారార్థే ఆ తల్లి పరమశివుడి పక్కన కూర్చొని ఉన్నప్పుడు పరమశివుణ్ణి చూడగానే ఆ తల్లి కళ్ళల్లో శృంగార రసం కనిపిస్తుందిట. తదితరదని కుత్సన పర, ఎప్పుడైతే నేను కూడా పురుషుణ్ణి అన్నటువంటి భావనతో కనుక ఆ తల్లి దగ్గర నుంచుంటాడో అప్పుడు ఆ తల్లి కళ్ళల్లో మనకి క్రోధరసం కనిపిస్తుందిట. ఏమిరా నువ్వు నా బిడ్డడివి అన్నటువంటి భావనతోటి ఆ తల్లిలో కళ్ళల్లో ఒక్కసారి క్రోధం కనిపిస్తుందిట. మరి అంతటి రావణాసురుడు సీతమ్మ తల్లితో అనకూడనటువంటి మాటలన్నాడు, అయినా కానీ ఆ తల్లి క్షమిస్తూనే ఆ తల్లి కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి కన్నీటి చుక్కలు వల్ల ఆ రావణాసురుడు నాశనమైపోయాడు. కాబట్టి ఆ తల్లి దేన్నైనా క్షమిస్తుంది, కానీ నేను కూడా పురుషుణ్ణన్నటువంటి భావనతో అక్కడ నుంచుంటే కనుక ఆ తల్లి క్షమించదు. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. సరస్వతీదేవిట వీణ పట్టుకుని చక్కగా పరమశివుడు చేసినటువంటి పనులన్నిటినీ, గొప్ప పనులన్నిటినీ కూడా సరస్వతీదేవి తన వీణతోటి పాడుతూ ఉంటే పార్వతీదేవి వింటూ చాలా ఆనందిస్తుందిట. ఎవరనుకుంటున్నారు, నా భర్త అన్నటువంటి గర్వంతో ఒక్కసారి పక్కన కూర్చున్నటువంటి తన భర్త వైపు చూసుకుని చాలా ఆనందిస్తుంది. ఎవరికైనా అంతే కదండి, తన గురించి కంటే కూడా తన భర్త గురించి చెప్పుకుంటే ప్రతి స్త్రీ కూడా గర్విస్తుంది. అంతటి విష్ణుమూర్తి కూడా ఎప్పుడు కూడా ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయన తన శరీరానికి 1000 కవచాలని కట్టుకొని ఉంటాడు. ఎప్పుడైనా, ఎందుకంటే ఎప్పుడు ఏ రాక్షసులు వచ్చి దండెత్తుతారో తెలియదు కాబట్టి ఆయన 1000 కవచాలను కట్టుకొని ఉంటాడు. ఎప్పుడైనా వచ్చి ఎవరైనా లక్ష్మీదేవిని కనుక పొగిడితేట ఆయన యొక్క 1000 కవచాలు కూడా పిట్లిపోతాయిట. మరి భార్యకి భర్తని పొగిడినా అంతే, అంతే ఆనందం కలుగుతుంది. మరి అలాంటిది సరస్వతీదేవి పాడుతూ ఉంటే వీణానాదం పైన ఆ పార్వతీదేవి కూడా చాలా ఆనందిస్తూ పక్కన కూర్చున్నటువంటి పరమశివుణ్ణి ఓరకంట ఒకవైపు చూసుకుంటూ నా భర్త అన్నటువంటి గర్వంతో చూస్తుందిట. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అప్పుడు ఏ కారణం చేతనైనా తల మీద ఉన్నటువంటి గంగమ్మ కనుక
తొంగి చూస్తే ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనిపిస్తుందిట. నిన్ను భరించాడు కాబట్టి నీకు భర్తేమో, కానీ తాళి కట్టి వివాహం చేసుకుంది నన్నే, మంగళసూత్రం కట్టి వివాహం చేసుకుంది నన్నేని ఒక్కసారి ఆవిడ వైపు రోషంగా చూస్తుందిట. సరోష గంగాయాం గిరిశ సరితే విస్మయవతి, హరో హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జనని. మరి ఆ తల్లి కళ్ళల్లో భయాన్ని చూపించారంటే ఎలా? మరి ఆ తల్లి కళ్ళల్లో ఎప్పుడైనా భయం ఉంటుందా అండి? ఆ తల్లి కళ్ళల్లో ఎప్పుడు భయం ఉండదు. మన అందరి భయాలని తొలగించేటటువంటి తల్లి ఆ తల్లి. మరి ఆ తల్లి కళ్ళల్లో కూడా భయాన్ని చూపించాలంటే శంకర భగవత్పాదుల వారు ఎలాంటి చమత్కారం చేశారంటే, ఆ తల్లి కళ్ళల్లో భయాన్ని చూపించటానికి ఇలా సరస్వతీదేవి వీణ మీద పాట పాడుతూ ఉంటే ఆ తల్లి ఆనందంగా వింటూ ఒక్కసారి నా భర్త అని, సభలో ఎవరూ చూడట్లేదు కదా అని ఆ తల్లి ఏం చేసిందిట, పరమశివుడి చేతి మీద తన చేతిని పెట్టిందిట. చేతిని పెట్టేసరికి ఒక్కసారిగా మరి పరమశివుడు ఉన్న ఆభరణాలు వేసుకుంటాడా, ఒక వాచి పెట్టుకుంటాడా, లేకపోతే బ్రేస్లెట్లు అలాంటివి ఉంటాయి కదా అవేమీ వేసుకోడాయా? ఆయన ధరించేదన్నీ ఆయన నాగభూషణుడు, మెడలో కూడా నాగహారాలు వేసుకుంటాడు, మరి చేతికి కూడా ఏం చుట్టుకుంటాడు? ఆయన చిన్న చిన్న పాములనే చుట్టుకుంటాడు. ఎప్పుడైతే ఆ పార్వతీదేవి పరమశివుడి చేతి పైన తన చేతిని వేసిందో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పాములు ఏం చేశాయి? ఆ పార్వతీదేవి చేతి పైన పాకాయట. పార్వతీదేవి చేతి మీద పాకేసరికి పాములకి అడుగున చాలా చల్లగా ఉంటుంది. ఒక్కసారి అవి చల్లగా తగిలేసరికిట ఒక్కసారి ఆ తల్లి పక్కకి చూసుకొని పాము పాకుతూ ఉంటే ఒక్కసారి భయపడినటువంటి దృశ్యాన్ని మనందరి కళ్ళకి కూడా ఆయన కనిపించేటట్టు చేశాడు. మరి ఆ తల్లి యొక్క దయాగుణం గురించి, మరి దయ కూడా కళ్ళల్లో కనిపించాలి కదా. అంటే శంకర భగవత్పాదుల వారు చెప్పారు, ఆ తల్లి అంటేనే దయ. మొత్తం అమ్మ అంటే ఏంటండి, ఎంత తప్పు చేసినప్పటికీ కూడా బిడ్డల్ని తన కడుపులో దాచుకుంటుంది, ఆవిడే కదా మరి అమ్మ అంటే. కాబట్టి మరి నా తల్లి మొత్తం శరీరం అంతా దయం ఉంది, ఇక కళ్ళల్లో ఏంటి చూపించేది అని అంతటి శంకర భగవత్పాదుల వారు చెప్పారు. మా తల్లి అంటేనే మొత్తం దయాస్వరూపము, ఇక కళ్ళల్లో దయ చెప్పడం ఏమిటి? అంటే సుఖేశోస్మేరాతే తవ జనని దృష్టి సకరుణ. అమ్మ నేను దీనున్నమ్మా, అసలు చాలా దీనాతి దీనుణ్ణి, నేను ఎక్కడో ఉన్నాను అలాంటి వాడిని. నన్ను కూడా ఒక్కసారి నువ్వు నేరుగా చూడక్కర్లేదు, ఒక్కసారన్నా నన్ను పక్క నుంచైనా చూడు తల్లి అంటూ శంకర భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకంలో ఆ తల్లి కళ్ళల్లో ఉన్నటువంటి నవరసాలని కూడా కనిపించేటట్టు చేశారు. ఇంకా దీనికి సంబంధించి